కేసీఆర్ వారి సీట్లుగా ఇప్పుడు ఎన్నికలు జరగబోతుంది త్వరలో. మరి ఎవరు గెలిచే అవకాశం ఉంది? యాక్చువల్లీ అంటే కేసీఆర్ చేసింది ఈటల విషయంలో కరెక్టా తప్ప? కేసీఆర్ ఈటలకు సంబంధించి అంటే భూ వివాదం అనేది సో అది ఎవరైనా అంతర్గతమే, కానీ అది ఎంతవరకైనా ఈటలను అడ్డు తొలగించుకోవడం కోసమే. కేటీఆర్ ఈటల ఇది ముందు భవిష్యత్తులో సీఎం రేస్ లో ఉండడం కోసం అని చెప్పేసి ఈటల ఎంతైనా మనకు బీసీ వర్గం నుంచి వెళ్ళి అడ్డుగా ఉన్నాడు అని చెప్పేసి అతని మీద ఇలాంటి ఆరోపణలు పెట్టి తనను పార్టీ నుంచి బహిష్కరించడం, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం అలాంటివన్నీ జరిగింది. సో అది జనాలు ఈ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆ మాట మాత్రం ఎప్పటికీ విశ్వసించారు, కానీ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఎప్పటికీ ఈటలతోటి ఎన్నుదన్నుగా ఉంటే కమలం పువ్వు గుర్తుకే ఓటేసి భారీ మెజారిటీ తోటి ఈటలనే గెలిపించుకోవడానికి. బీజేపీలో చేరడం కరెక్ట్ అంటారా లేకపోతే వేరే ఇంకో పార్టీలకు అతీతంగా వ్యక్తిని చూస్తారు? హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఏంటంటే వ్యక్తిని చూస్తారు, వ్యక్తి ఒక శక్తి. తను ఈ స్థానికంగా ఉన్న గొప్ప బీసీ లీడర్లలో తనొకడు, ఒక ఎవరెస్ట్ అంటాడు ఈటల అనే ఒక ఎవరెస్ట్. ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి ఎవరు ఎవరు పోటీలో ఉంటే ఈటలకి కనీసం పోటీ ఇవ్వగలరా? ఈటలకి పోటీ అనేది నాకు తెలిసినంత వరకు నాకున్న ఇప్పుడు నేను దగ్గర 3-4 సార్లు ఓటేశాను. ఈటలకు ఈటల మీద ఎవరి పోటీ పెట్టినా కూడా హుజూరాబాద్ లో తట్టుకోవడం చాలా కష్టం. కేటీఆర్ ఈవెన్ కేటీఆర్ వచ్చి సిరిసిల్లలో రిజైన్ చేసి కేటీఆర్ ఇక్కడ పోటీ చేసినా కూడా నాకు తెలిసి డిపాజిట్ కూడా రాదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఫ్లెక్సీ చూడండి సార్, ఇది వరకు ఉన్నాయి ఎప్పుడన్నా? ఇంతకు ముందు ఉన్నాయా? గత ఒక 2 ఎక్కడ చూడు అంటే ఈ రోజు పెట్టిన రైతు ముందు ఆశ్రమించాలి ఈ రోజైనా. ఇప్పుడు మన టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది, 7 సంవత్సరాల నుంచి లేని ఫ్లెక్సీలు అన్ని ఇప్పుడే తెలిసినాయి. ఈటల రాజేంద్రను భర్తరాఫ్ చేసుడుతోటే మంత్రి పదవి నుంచి వెళ్ళి ఆయన ఎమ్మెల్యే రాజీనామా చేసుడుతోటే ఎక్కడ చూసిన ఓటింగ్లు ప్రతి ఫోల్కు ఏదైనా కరెంటు స్తంభాలకి ఎప్పుడు లేని పెయింటింగ్ లో ఈ పింక్ కలర్ పెయింటింగ్ జేకేటీఆర్ జై కేసీఆర్ జై టిఆర్ఎస్ జై జై టిఆర్ఎస్ అని ఏం సార్? అవి ఏ నియంతృత్వ ధోరణి కాకపోతే ఇది ఏంటంటారు? థ్యాంక్ యూ. ఇప్పుడు తెలంగాణలో ఏం నడుస్తుంది? దీని ఒక చిన్న పాట అన్న, పెట్టిన చెట్లు ఎండిపోయినాయి, ఇచ్చిన చీరలు గాలిపోయినాయి, పంచిన గొర్రెలు చచ్చిపోయినాయి, అంటే ఇవన్నీ